గుడ్ మార్నింగ్, టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ ఓపెనింగ్ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఇప్పుడు రికవరీ కనిపిస్తుంది, ఒక రీబౌండ్ కనిపిస్తోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ వాల్ స్ట్రీట్ కొంత గ్రీన్ క్యూస్ ఇచ్చింది. దీన్ని ఏషియన్ మార్కెట్స్ మొదట్లో అంతగా తీసుకోలేదు, కానీ ఇప్పుడు దే ఆర్ ట్రేడింగ్ ఇన్ గ్రీన్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ లైక్ షాంఘై లాంటివి, హ్యాంగ్సింగ్ లాంటివి, ఇలాంటి ఇండెక్స్. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తోంది నిన్నటి నిఫ్టీ నష్టాల తర్వాత. సో కమోడిటీస్ పరిస్థితి గమనిస్తే క్రూడ్ ప్రైసెస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ $78 చేరింది బ్రెంట్ క్రూడ్ ప్రైస్ ఇప్పుడు. సో ఈ వారంలో కనుక మనం గమనిస్తే క్రూడ్ ప్రైసెస్ 13% పెరిగాయి. సో ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది క్రూడ్ లో చూస్తున్నాం. బట్ డాలర్ బలంగా ఉండడం కారణంగా అలాగే చైనీస్ డిమాండ్ క్షీణించడం ఇవన్నీ కూడా మెటల్ ప్రైసెస్ లో మాత్రం సెల్లింగ్ కు కారణం అవుతున్నాయి. కాపర్, అల్యూమినియం ఇలాంటి మెటల్ ప్రైసెస్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే జూన్ సిరీస్ ముగిసింది. సో జూన్ సిరీస్ లో మనం నిఫ్టీ సెన్సెక్స్ కంటే కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో భారీగా పతనం కావడం చూసాం. సో ఇవాళ నుంచి జూలై సిరీస్ ప్రారంభమవుతోంది. సో జూలై సిరీస్ అట్లీస్ట్ లాస్ట్ 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఒకసారి చూస్తే జూన్ లో మార్కెట్స్ పడినప్పుడల్లా జూలైలో ఒక రీబౌండ్ కావడం అనేది చూసాం. మరి అది వస్తుందా రాదా అన్నది ఓన్లీ టైం కెన్ టెల్. బట్ ఈ మంత్ లో మనకు జూలై ఫ్యాక్టర్స్ ఏమున్నాయనేది ఒకసారి గమనిస్తే, యాజ్ యూజువల్ క్వార్టర్లీ రిజల్ట్స్, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇక మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయి. అలాగే మాన్సూన్ ప్రోగ్రెస్ అంటే ఋతుపవనాల గమనం ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అండ్ జూలై 16th గ్లోబల్ ఈవెంట్ ఒకటి కీలకమైన, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరి మధ్య ఒక సమిట్, ఒక శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. సో అందులో ఎటువంటి నిర్ణయాలను ఈ అగ్రనేతలు తీసుకుంటారనేది కూడా కొంత కీలకం. అండ్ ట్రేడ్ వార్ ఎలాగూ ఆ కన్సర్న్స్ కొనసాగుతున్నాయి, క్రూడ్ ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అవుతాయి, అలాగే మన మళ్ళీ డొమెస్టిక్ విషయాలకు వస్తే రూపీ మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనకు మార్కెట్స్ ను ప్రభావితం చేయబోయే అంశాలు జూలై నెలలో. సో బట్ రోలర్స్ పరిస్థితి గమనిస్తే ఓవరాల్ రోలర్స్ బాగానే ఉన్నాయి 64%, కానీ షార్ట్ పొజిషన్స్ ఎక్కువ రోల్ ఓవర్ అయ్యాయి. సో ఎఫ్ఐఎస్ పరిస్థితి ఒకసారి గమనిస్తే మనకి ఇండెక్స్ లో వాళ్ళు 35% లాంగ్ ఎక్స్పోజర్ ఉంది, 65% షార్ట్ ఎక్స్పోజర్ ఉంది. అంటే దే ఆర్ మోర్ బేరిష్ ఇన్ జూలై ఆల్సో, ఎందుకంటే మనకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మనకు లాస్ట్ మంత్ జూలైలో 10,000 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు ఈక్విటీస్ లో అమ్మారు. అట్ ది సేమ్ టైమ్ అఫ్ కోర్స్ డిఐఎస్ బయింగ్ చేశారు 12,000 crores వర్త్ స్టాక్స్ ని. సో నిన్న కూడా మనం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆల్మోస్ట్ ఒక 900 crores సెల్లింగ్ అనేది మనం గమనించాం. సో మేబీ ఈ నెలలో కూడా వాళ్ళ సెల్లింగ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక రూపాయి పరిస్థితి గమనిస్తే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కావచ్చు, క్రూడ్ ప్రైసెస్ పెరగడం కావచ్చు, ఇవన్నీ కలిసి రూపాయిని ఆల్ టైమ్ లోస్ కి తీసుకెళ్లిపోయాయి. 69 రూపీస్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ డాలర్ తో రూపాయి 69 రూపాయలను టచ్ చేసింది. సో లాస్ట్ వీక్ అంతా కూడా అంటే సారీ ఈ వీక్ అంతా కూడా రూపీ వీక్నెస్ కొనసాగింది. ఇది ఎక్స్పోర్టర్స్ కి మంచి పరిణామం అయినప్పటికీ ఇంపోర్ట్స్ మాత్రం చాలా చాలా నెగిటివ్ డెవలప్మెంట్. సో ఈ వీక్ లో మనం ప్రధానంగా గమనిస్తోంది మిడ్ స్మాల్ క్యాప్స్ లో సెల్లింగ్ అనేది కొనసాగుతూ వస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇప్పుడు దాకా 4% నష్టపోయింది ఈ వారంలో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5% నష్టపోయింది. అలాగే కొన్ని ఈ మిడ్ స్మాల్ క్యాప్స్ సెల్లింగ్ ప్రభావం లార్జ్ క్యాప్స్ కూడా విస్తరించడానికి అట్టే సమయం లేదు, ఎందుకంటే ఐసీఐసీఐ మనం గమనించాం ఇట్స్ ఎ లార్జ్ క్యాప్ స్టాక్, 11% తగ్గింది ఈ వారంలో. అలాగే టాటా మోటార్స్ 15% తగ్గింది. ఈవెన్ కొన్ని నాన్ ఇండెక్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ అశోక్ లేలాండ్, హెచ్పిసిఎల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా సెల్లింగ్ ప్రెజర్ ను ఫేస్ చేస్తున్న సమయం మనం చూస్తున్నాం. అండ్ ప్రదే పదే మనం చెప్పుకుంటుంది 52 వీక్ హైస్, 52 వీక్ లోస్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం గమనిస్తే 34 స్టాక్స్ ఇన్ ఏ అండ్ బి గ్రూప్ కలిపి ఆర్ ఈవెన్ అదర్ జెడ్ గ్రూప్ లాంటివి కూడా తీసుకున్నా కూడా సారీ టీ గ్రూప్ అండ్ ట్రేడ్ టు ట్రేడ్ గ్రూప్ తీసుకున్నా కూడా 34 స్టాక్స్ మనకు 52 వీక్ హైస్ దగ్గర ఉంటే 548 స్టాక్స్ 52 వీక్ లోస్ దగ్గర ఉన్నాయి. సో ఇంత లాప్ సైడెడ్ గా మనకి ఎప్పుడూ గమనించలేదు ఈ మధ్య కాలంలో అయితే. సో ఒక ప్యానిక్ సెల్లింగ్ గమనిస్తున్నాం మార్కెట్స్ లో. అండ్ పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్స్ నుంచి భారీ సెల్లింగ్ వస్తుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్స్ అంతగా పికప్ కాలేదు, ఒకవేళ అవి కూడా పికప్ అయితే మాత్రం 2018 ఈజ్ గోయింగ్ టు బి ఎ వర్స్ట్ ఇయర్ ఫర్ ది ఈక్విటీ మార్కెట్స్. సో బీ కేర్ఫుల్,
లో క్వాలిటీ స్టాక్స్ వరకు ఎంత మాత్రం వెళ్ళదు, ఓన్లీ క్వాలిటీ స్టాక్స్లోనే స్టే ఇన్వెస్టెడ్ అండ్ మేబీ ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కంటెంప్లేట్ చేసి ఎస్ఐపీ లాంటివి చేద్దామన్నా కూడా సెలక్షన్ షుడ్ బి వెరీ క్వాలిటీ ఓరియంటెడ్, చాలా మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్నే తీసుకోవాల్సిన పరిస్థితి. మేబీ అవి లార్జ్ క్యాప్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, ఆర్ మనం ఇందాక అనుకున్న అశోక్ లేలాండ్లు, ఇటువంటి కొన్ని స్టాక్స్లో మాత్రమే వీ హ్యావ్ టు కీప్ అవర్ పొజిషన్స్ కంటిన్యూయింగ్ ఇన్ ఎస్ఐపీస్. కేనలిస్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో టెక్నికలీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది, 100-day మూవింగ్ యావరేజ్ 10,530, సో దాన్ని టెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రాబ్లమ్ ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అండి, ఎందుకంటే నిన్నటి లో చూస్తే కనుక 10,557 మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం, ఎనీ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా 100-150 పాయింట్స్ ఫాల్ ఉంటుంది అని. సో ఐ థింక్ ఇట్ హాస్ హ్యాపెండ్ వెరీ ఫాస్ట్. సో 10-12 డేస్ కన్సల్టేషన్ తర్వాత మొన్న మనం బ్రేక్ డౌన్ రావడం చేసాం నిఫ్టీలో. సో ఎప్పుడైతే 10,690 కింద క్లోజ్ అయిందో 130-140 పాయింట్స్ పడుతుంది అనుకున్నాం, బట్ ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ఎ డే, మేబీ బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్. సో ఇప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ 10,550 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఈస్ మన స్వింగ్ లో, మొన్నటి స్వింగ్ లో ఏదైతే చూసామో 5th ఈ మంత్ స్వింగ్ లో 10,550 కాబట్టి అది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఓన్లీ 10,419, దాన్ని మనం స్వింగ్ లో ఉంటాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 10 డేస్ గా ఒక రేంజ్ లో ఉన్న మార్కెట్ ఇప్పుడు బ్రేక్ డౌన్ రావటం చూసాం మనం. సో రేంజ్ అనేది డెఫినెట్లీ ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది. సో ఇంతకుముందు 10,690 అండ్ 10,920 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు ప్రాబ్లీ 10,430 నుంచి 10,800 వరకు పెరగటం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో యాజ్ లాంగ్ యాజ్ 20-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం మార్కెట్ చెప్పుకోవాలి, ఎందుకంటే వీ హావ్ టు గో బై టెక్నికల్స్. ఎప్పుడైతే సపోర్ట్ బ్రీచ్ అయిందో ఆ సపోర్ట్ పాయింట్ రెసిస్టెన్స్ పాయింట్ గా మనం చూస్తాం అనమాట. సో 10,725 క్రాస్ అయ్యే వరకు మళ్ళీ ఐ డోంట్ థింక్ దే వుడ్ బి మేజర్ బయింగ్. సో ఐ థింక్ 10,500 నుంచి 10,720 వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో 10,550-540 వస్తే కనుక అక్కడ బై చేయడం 30-40 పాయింట్ స్టాప్ లాస్ అండ్ 10,700 నియర్ టు సెల్ చేసి 20-30 పాయింట్ స్టాప్ లాస్, దట్స్ ద ట్రేడ్ ఇన్ నిఫ్టీ. అది పక్కన పెడితే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే మనం స్ట్రాంగెస్ట్ చార్ట్స్ అనుకున్నాం అవి కూడా వీక్ అవటం మొదలెట్టాయి. ఇప్పుడే వసంత గారు చెప్పిన స్టాక్స్ లైక్ అశోక్ లీలాండ్ ఇవన్నీ కూడా లాస్ట్ 2 డేస్ లో 200-day మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అవటం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ కూడా ఫర్దర్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాబ్లీ ఐ థింక్ కరెంట్ ప్లే వుడ్ బి ఓన్లీ ఇన్ ఫార్మా, మేబీ ఐటీ స్టాక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ 3 సెక్టర్స్ లోనే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. మేబీ డిప్స్ లో వాటిని తీసుకోవచ్చు. అగైన్ స్ట్రాంగ్ చార్ట్స్ మనం అనుకున్నది కూడా వీక్ అవుతుంది కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ స్టాక్ పికింగ్. ఒకవేళ ఏదైనా స్టాక్ మనం కొనాలి అంటే కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ వీ షుడ్ గో అహెడ్ విత్ ద స్టాక్. సో మీరు ఎటువంటి సలహా ఇవ్వాల్సినారు ఈ సమయంలో? సో ఒకటండి, ఫ్లైట్ టు సేఫ్టీ మాత్రం జరుగుతుందండి. క్యాపిటల్ అనేది కొద్దిగా సేఫ్ స్టాక్స్ లోకి డెఫినెట్ గా వెళ్తూ ఉందండి. మనం చూస్తూ ఉన్నాం లార్జ్ క్యాప్స్ లో, దాటు ఫ్రంట్ లైన్ లార్జ్ క్యాప్స్ లో అవి పెరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా, విచ్ మీన్స్ దట్ యు నో ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ. సేమ్ అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ సైడ్ నుంచి కూడా సేమ్ జరుగుతుందండి. సో అయితే ఇంకా సెల్లింగ్ రిజంప్షన్స్ అయితే రాలేదు, బట్ దెన్ ఐ థింక్ ఇట్ ఈవెన్చువల్లీ ఫాలో. మనం ఒక 2 మంత్స్ ముందు నుంచే చెప్తున్నాం వరల్డ్ ఇట్ విల్ బి హై అని చెప్పాము మనం నెక్స్ట్ 2 క్వార్టర్స్. సో ఇట్ విల్ బి హై అండి. ఐ థింక్ యూ షుడ్, మనం ఏంటంటే ఇట్లాంటి టైంలో ప్రొటెక్ట్ ద క్యాపిటల్ అనేది మనం డెఫినెట్ గా ఫాలో అవ్వాలండి. ఎస్పెషల్లీ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అరౌండ్ ద వరల్డ్, ఈ రోజు ఒక చిన్న సర్వే వచ్చిందండి, ఇంట్రెస్ట్ రేట్స్ అరౌండ్ ద వరల్డ్ 2019 లో పెరగబోతున్నాయండి. సో విచ్ మీన్స్ దట్ యూనో మనకి క్యాపిటల్ కి ఏదైతే కాస్ట్ ఉందో, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విల్ గో అప్, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ అట్లీస్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండి. సో ఎస్పెషల్లీ డెట్ బర్డెన్ ఎక్కువగా ఉన్న కంపెనీస్ వాళ్ళకి అయితే దగ్గరికి వెళ్ళొద్దని చెప్తానండి. డెఫినెట్ గా అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ అయితే వెళ్ళొద్దని చెప్తాను. ఒకవేళ డెట్ ఫ్రీ కంపెనీ అయితే రిటర్న్స్ ఆర్ గుడ్, మనం ఈ టైంలో చూడాల్సింది కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ అండి, రిటర్న్ ఆన్ నెట్వర్క్ ఎంత ఉందో చూసుకుని అండ్ అదే విధంగా ఈపీఎస్ గ్రో అవుతుందా లేదా, ఇలాంటి ఒక నెక్స్ట్ 2 క్వార్టర్స్ అబ్జర్వ్ చేసి యూ హావ్ టు టేక్ పొజిషన్స్. అదర్వైజ్ యూనో సేఫ్ స్ట్రాటజీ వుడ్ బి డిఫెన్సివ్ సెక్టర్ లో ఉండడం అండి, లైక్ ఫార్మా కానివ్వండి అండ్ ఎఫ్ఎంసీజీ కానివ్వండి, కన్జూమర్ ఓరియంటెడ్. సో సేఫ్ బెట్ వుడ్ బి దోస్ 2 సెక్టర్స్. సో యూ కెన్ చూస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఇప్పుడు జ్యోతి లాబరేటరీస్ కూడా కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతుందండి అండ్ మనకి బ్రిటానియా ఉన్నే ఉంది అండ్ అదేవిధంగా నెస్లే. అండ్ కమింగ్ టు బ్యాంక్ సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ద సేఫెస్ట్ బెట్ అండి. అండ్ యూ కెన్ టు సమ్ ఎక్స్టెంట్ గో టు కోటక్ మహీంద్రా అండ్ అదేవిధంగా ఆర్బీఎల్ కూడా కనబడుతుంది సేఫ్ గా. సో ఇలాంటి స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఐ థింక్ యూ విల్ నాట్ లూజ్ యువర్ క్యాపిటల్ అండ్ ఇలా యూల్ బి లెఫ్ట్ విత్ ఎనఫ్ ఫర్ నెక్స్ట్ మిడ్ క్యాప్ గేమ్ అనేది నా ఒపీనియన్ అండి. ఓకే. సో ఈ మధ్య కాలంలో మన ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అట్లీస్ట్ 2017 నుంచి ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ హ్యాస్ గాన్ అప్ ట్రెమెండస్లీ. సో బాగా ఎస్ఐపీలు కానీ ఇతర లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ
బాగా పెరిగాయి. కాకపోతే ఇప్పటికీ కూడా మన దేశంలో బ్యాంక్ డిపాజిట్స్ తో కంపేర్ చేస్తే బ్యాంక్ డిపాజిట్స్ తో 8% ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ మాత్రమే మనకు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్న ఫండ్స్ అన్నమాట, ఇవన్నీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన మొత్తాలు. సో ఇప్పటికి కూడా మనకి ఇంకా 8% దగ్గరే ఉంది. సో దిస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ టు గో అప్. ఇదంతా కూడా మళ్ళీ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు జరిగే పరిణామం. కాకపోతే కొంచెం సావీ ఇన్వెస్టర్స్ గా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలంటే ఇటువంటి సమయంలో స్లోగా ఎస్ఐపీలు స్టార్ట్ చేస్తే, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ టైం, ఎందుకంటే మంచి అవకాశాలు రావు. సో నెక్స్ట్ వన్ ఇయర్ మార్కెట్స్ ఇలాగే బేరిష్ ఫేజ్ లో ఉంటాయని మనం అజంప్షన్స్ తో వెళ్ళినా కూడా మంచి అవకాశం ఇది. ఈ సమయంలో స్టాక్స్ అక్యుములేట్ చేసుకుని ముందుకు వెళ్తే ఎస్ఐపీస్ లో మేబీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ పర్స్పెక్టివ్ తో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. కాలర్స్ లైన్ ఉన్నారు, విష్ణువర్ధన్ ఫస్ట్ కాలర్. హలో హలో అదేండి విష్ణువర్ధన్. మై నేమ్ ఇస్ సత్యవర్ధన్ రెడ్డి అండి. సారీ సత్యవర్ధన్. నో ప్రాబ్లం. మై క్వశ్చన్ ఇస్ ఇప్పుడు అమంగ్ ఆల్ ద డిఫరెంట్ బ్యాంక్స్ అండి, మన విజయ బ్యాంక్ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ బ్యాలెన్స్ షీట్ యాజ్ వెల్ అస్ లోయెస్ట్ ఎన్పిఏ, కానీ బుక్ వాల్యూ కూడా ఇట్స్ అబౌట్ 76 rupees అనుకుంటాను, బట్ ఇట్ ఈస్ టేకింగ్ అ బీటింగ్ ద ప్రైజింగ్ సిన్స్ పాస్ట్ 10 days. అండ్ ఎందుకంటారు, ఇస్ ఇట్ అ గుడ్ రీజన్ టు కంటిన్యూస్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ షేర్ ఆర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్? మీకు ఉన్నాయా ఆల్రెడీ ఇందులో? యా ఐ హావ్ అబౌట్ 10,000 shares అండి. 10,000 shares ఉన్నాయి కాబట్టి కన్సర్న్ ఉండడంలో తప్పేం లేదు, బట్ బ్యాంక్స్ విషయంలో బుక్ వాల్యూని ప్రామాణికంగా తీసుకోకూడదండి. ఓకే, మార్కెట్స్ బాగున్నప్పుడు బుక్ వాల్యూ ఈజ్ ఆల్సో వన్ పారామీటర్, బట్ సెంటిమెంట్ వీక్ గా ఉన్నప్పుడు దే డోంట్ కేర్ అబౌట్ ది బుక్ వాల్యూ ఆఫ్ ది బ్యాంక్. ఓన్లీ అదర్ ఇష్యూస్ లైక్ సెంటిమెంట్, ఓవరాల్ సెంటిమెంట్ ఆఫ్ దట్ సెక్టర్. సో మిగతా బ్యాంక్స్ సంబంధించి పిఎస్యూ బ్యాంక్స్ అన్ని వీక్ గా ఉంది సెంటిమెంట్. అటువంటి సమయంలో మీకు విజయ బ్యాంక్ పెర్ఫామ్ చేయాలంటే కష్టం. సో అన్ని అమ్ముతూ విజయ బ్యాంక్ కూడా అమ్మేస్తూ ఉంటారు, దట్స్ ది ప్రైమరీ రీజన్. అదర్ రీజన్స్ లో మేబీ మార్కెట్ ఈజ్ నాట్ సో హోప్ఫుల్ అబౌట్ ది ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యాంక్. సో అందువల్లనే తగ్గుతున్నాయండి. సో కొంచెం లెట్ దిస్ టైడ్ బి ఓవర్, లెట్ దిస్ నెగిటివ్ సెంటిమెంట్ బి ఓవర్. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్. ఇంకా ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లో కూడా వర్స్ట్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్, ఈ సంవత్సరం కూడా ఇంకా ఇంకొక 2-3 quarters ఈ ఎన్పిఐ ఇష్యూ అనేది ఉంటుంది, హ్యాంగింగ్ సోల్డ్ లాగా ఉంటుంది అనేది ఆర్బీఐ చెప్తోంది. కాబట్టి టైం పడుతుందండి, డెఫినెట్ టైం పడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, అంత పేషెన్స్ ఉంటేనే హోల్డ్ చేయండి. అదర్వైజ్ స్లోలీ కమ్అట్ ఆఫ్ ది స్టాక్ అండ్ ఎంటర్ ఇన్ టు ఏ పెర్ఫార్మింగ్ ఫండమెంటలీ వెరీ మరొక స్ట్రాంగ్ కౌంటర్ లోకి వెళ్లే ప్రయత్నం చేయండి. ఇప్పుడే మనం అనుకున్నట్లుగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇలాంటివి, ఈవెన్ స్మాలర్ బ్యాంక్స్ లైక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలాంటివి, దే విల్ అవుట్ పెర్ఫార్మ్ దీస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ మురికి అంతా పోవడానికి మరికొంత సమయం పడుతుందండి. విరామం తీసుకుందాం, విరామం తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, విజయవాడ నుంచి విజయ్ సింహ నాయుడు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, అడగండి. నాకు ఆల్ కార్గో షేర్స్ ఉన్నాయండి, 115 దగ్గర 3,000 shares. ఇంకోటి జిందాల్ స్టీల్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 9,000 shares ఉన్నాయి, 235 దగ్గర ఉన్నాయి. ఓకే. ఇంకోటి మదర్స్ అండ్ సుమీన్ సార్, ఒక 7,000 shares ఉన్నాయి, 392 యావరేజ్. ఓకే. ఆల్ కార్గో, జిందాల్ స్టీల్, మదర్స్ అండ్ సుమీన్. ఐ థింక్ జిందాల్ స్టీల్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, మీరు 230 లో కొని అది కూడా 7,000 shares అన్నారు. ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్, ఐ డోంట్ థింక్ ఇట్స్ స్టాక్ టు ఓన్ ఈస్ టైమ్ లో. సో ఇట్స్ వెరీ హై బీటా స్టాక్ అండ్ ట్రేడబుల్ స్టాక్. సో దీనిలో ఏంటంటే 199.75 ఇస్ వెరీ కీ సపోర్ట్. సో ఒకవేళ బ్రీచ్ అయింది అంటే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో దీని రేంజ్ అనేది ఇట్ షుడ్ బి అరౌండ్ 195 అండ్ ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 229. సో ఈ 2 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఒక చిన్న ర్యాలీ వచ్చినా కూడా 1 ర్యాలీలో ఇది ఆల్మోస్ట్ 10-15% పెరిగే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో అలాంటి టైంలో అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వాంటిటీ షుడ్ ట్రై టు ట్రేడ్ అండి. అదర్వైజ్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్.
ఐ థింక్ మదర్స్ అండ్ సుమి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చాలా వీక్నెస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో మీ కాస్ట్ ప్రైస్ అరౌండ్ 380 అన్నారు, ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ మీరు తీసుకున్నారు స్టాక్. సో మీరు కొన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 30% డౌన్ లో ఉంది, 100 రూపీస్ పడింది స్టాక్. సో ఈ నేపథ్యంలో నా ఉద్దేశంలో 326 ఇస్ వెరీ క్రూషియల్ రెసిస్టెన్స్ ఫర్ ద నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ మదర్స్ అండ్ సుమికి. సో డెఫినెట్లీ అరౌండ్ 320-330 వస్తే కనుక అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వాంటిటీ మీరు అన్లోడ్ చేసుకోమని నా సజెషన్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ యూ క్యాన్ షిఫ్ట్ టు బెటర్ క్వాలిటీ నేమ్స్ యాక్చువల్లీ. ఐ థింక్ ఈ స్టేజ్ లో అశోక్ లీలాండ్ గానీ మారుతి గానీ ఇఫ్ యూ క్యాన్ స్విచ్ ఓవర్ ఫ్రమ్ మదర్స్ అండ్ సుమి అంటే ఇమీడియట్లీ కాదు, అరౌండ్ 320 వచ్చినప్పుడు దట్ షుడ్ బి అ గుడ్ ఐడియా. సో మెక్వైర్ ఈ కంపెనీ రెండు గ్రాఫైట్ కంపెనీల మీద కవరేజ్ స్టార్ట్ చేసింది. సో హెచ్ఈజీ గ్రాఫైట్ ఈ రెండింటికి కూడా అగ్రెసివ్ టార్గెట్స్ ను మెక్వైర్ ఇస్తుంది. అలాగే మరొక స్టాక్ టు వాచ్ ఈజ్ టైటాన్. రాకేష్ జున్జున్ వల్ల తన స్టేక్ ని 8.8 నుంచి 7.5 కి తగ్గించుకున్నారు. సో రాకేష్ జున్జున్ వల్ల టైటాన్ లో ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. లాస్ట్ ఫ్యూ డేస్ గా ఆయన తన స్టేక్ అమ్ముతూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5% వరకు కట్ చేస్తున్నారు. సో మేబీ టైటాన్ ఈజ్ వన్ మోర్ స్టాక్ టు వాచ్ ఇన్ టుడేస్ ట్రేడింగ్. నేను కూడా ఈ స్టాక్ చాలా వీక్ గా క్లోజ్ అయింది, 3.62% నష్టపోయింది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ బహుశా టైటాన్ పట్టడానికి జున్జున్ వల్ల స్టేక్ అమ్మడం అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఇటువంటి డెవలప్మెంట్స్ గమనిస్తూ ఉండాలి. సో కొంతమంది వెళ్ళిపోయినప్పుడు ఆ స్టాక్స్ లో నెగిటివ్ ఉంటుంది, కొంతమంది వెళ్ళిపోతే మాత్రం ఆ స్టాక్ పట్టిన శని గ్రహణం వదిలిపోయినట్లుగా ఉంటుంది. సో అటువంటి పరిణామాలు మనం గమనిస్తున్నారు. ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ లోకల్ కంపెనీ ఉంటుంది భగీరథ కెమికల్స్ అని, అందులో మహానుభావుడు ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేసి పట్టుకొని పీడించాడు ఆ కంపెనీ మేనేజ్మెంట్ ని, యాజమాన్యాన్ని. మొన్న ఒక బల్క్ డీల్ లో అమ్మేశాడు, అమ్మాయి అనుకున్నట్టున్నారు. కంపెనీ స్టాక్ నిన్న మొన్న యాక్టివ్ ట్రేడ్ అయింది. ఇన్ఫాక్ట్ నిన్న ఇట్ హాస్ ఈవెన్ గాన్ అప్ టు గాన్ అప్ బై అరౌండ్ 30-40 రూపీస్ పెరగడం కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిణామాలు కూడా మనం ఇన్ అడిషన్ టు ది ఫండమెంటల్స్ గమనిస్తుండాలి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, తిరుపతి నుంచి బాలాజీ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. యావరేజ్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మోర్ టైమ్ అండి. 96 లో కొన్నారు, 81 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 72 రూపీస్ షుడ్ బి ఎ గుడ్ ప్రైస్ పాయింట్ టు ఎంటర్. అంటే ఇక్కడ నుంచి కూడా 10 రూపీస్ పడితే సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోండి మీరు. సో డెఫినెట్లీ 1 ఇయర్ వ్యూ ఉన్నారు, ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్, డెఫినెట్లీ ఇది ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ పీతి. మేబీ 72 నుంచి 75 మధ్యలో యూ క్యాన్ చూస్ అండ్ యాడ్ మోర్. తర్వాత కలర్ రాజమండ్రి నుంచి ఉన్నారు వాసు. హలో హలో అడగండి వాసు. ఎస్ఐపి మోడ్ లో మంత్లీ ఒక 15,000 అండి. డైమండ్ ఒకటి, కోటక్ మహీంద్ర బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జూబ్లెంట్ ఫుడ్ లో చేద్దామనుకుంటున్నాను అండి. అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయమంటే నాకు ఇంకా బాగా వచ్చిన ట్రెండ్ వచ్చింది. దీనికి ముహూర్తాలు చూడటం అవసరం అండి. ఎస్ఐపి చేద్దాం అన్నప్పుడు గురువారం శుక్రవారం లేకపోతే ఏమన్నా మాఘమాసం ఇలాంటి ముహూర్తాలు అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్ రైట్ అవే. ఇక్కడ నుంచి బిగిన్ చేయండి. మేబీ నెల నెల చేయటం మాత్రం మర్చిపోవద్దు. మార్కెట్ తగ్గుతున్నాయని చెప్పేసి 2 నెలలు చేసేసి ఆపేస్తాం, ఇచ్చి ఇవన్నీ మనం తప్పుడు పని చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఆవేదన విరక్తి వచ్చేస్తాయి. అటువంటి విరక్తి రాకూడదు, అది సస్టైన్ కావాలి మనకు. ఆ మంత్లీ ఎస్ఐపి చేసే డిటర్మినేషన్ అనేది ఉండాలి. తర్వాత సురేందర్ రెడ్డి అడుగుతున్నారు, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది మంచిది? డెఫినెట్లీ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ అండి, ఎందుకంటే ఆ బ్రాండ్ ద వే దే ఆర్ గోయింగ్ ఆన్ ఐ థింక్ చాలా డీసెంట్ బ్రాండ్ అది. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐ థింక్ హెచ్డిఎఫ్సి లైఫ్ షుడ్ బి ద చాయిస్ అని నా ఉద్దేశం. శేషాద్రి మెయిల్ పంపించారు, ఆయన వేదాంత కొన్నారు 300 రూపాయలు, అలాగే ఒరిస్సా మినరల్స్ 2,100 రూపాయలు కొన్నారు. యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? నో అండి, రెండు కూడా కొద్దిగా వీక్ గా ఉన్నాయండి. ఆల్మోస్ట్ మీరు వేదాంత అయితే ఐ మీన్ టాప్ ఆఫ్ ద హిల్ అని చెప్పుకోవచ్చండి, చాలా హై ప్రైస్ లో కొన్నారు. మీ ప్రైస్ అయితే ఇప్పట్లో రావడానికి కొద్దిగా కష్టం అండి. అదేవిధంగా కొద్దిగా ఈవెంట్ బేస్డ్ న్యూస్ బేస్డ్ నెగిటివ్స్ కూడా కనబడుతున్నాయండి వేదాంతకి. సో మీరు ఒకవేళ 2-3 ఇయర్స్ ఉండగలిగితే స్టాక్ లో, సో మేబీ ఎస్ అని చెప్తాను. బట్ యావరేజ్ అయితే డెఫినెట్లీ నో అని చెప్తాను అండి ఎట్ కరెంట్ ప్రైసెస్. అండ్ సేమ్ ఒరిస్సా మినరల్ కూడా నో అండి, డెఫినెట్లీ నో అని చెప్తాను. ఇప్పుడు 1170 లో ట్రేడ్ అవుతుంది,
పెద్దగా పాజిటివ్ గా కనబడలేదండి. ఇమీడియట్ గా అయితే దేర్ ఆర్ నో పాజిటివ్స్. మన లాస్ట్ క్వార్టర్ చూసినా కూడా వీళ్ళ డెడ్ బాడీ కూడా కొద్దిగా ఉన్నట్టుందండి. లాస్ట్ క్వార్టర్ కూడా లాస్ బుక్ చేశారండి. సో ఐ వుడెంట్ సజెస్ట్ అండి. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. మేబీ ఇన్ ర్యాలీస్ ఏదైనా వచ్చినప్పుడు ఎగ్జిట్ అయితే బెటర్ అండి. తిరుపతి నుంచి బాలచంద్ర. హలో, అరే అండి బాలచంద్ర. సార్ నేను ఓరికాను, నెక్స్ట్ అక్షర ఆక్యుపైస్ హోమెటాలిక్స్ తీసాను సార్ వాటిని. ఇప్పుడు ఓరికాను వచ్చి యావరేజ్ వచ్చి 58 ఉంది, హోమెటాలిక్స్ వచ్చి 49, అక్షర వచ్చి 33 సార్ యావరేజ్ నేను తీసిన ప్రైస్. నేను హోల్డ్ చేయాలా ఎలా సార్? ఇప్పుడు తగ్గుందా అది? లాస్ వస్తే పర్లేదా, అమ్మేస్తారా? అంటే ఇప్పటికి చాలా లాస్ వచ్చింది సార్. అందువల్ల అదే ఇంకా ఎక్కువ నష్టపోకుండా ఉండాలంటే ఇప్పుడు అమ్మేసేయండి. అమ్మేస్తారా? మొత్తం అమ్మేసేయండి. అమ్మేస్తారా? సో ఇప్పుడు హోల్డ్ చేయండి అని చెప్తాను. నష్టం బుక్ చేసుకోవటం మీకు ఇష్టం ఉండదు, మాకు ఇష్టం ఉండదు. సో హోల్డ్ చేయండి అని చెప్పడం ఒక సింపుల్ సొల్యూషన్, ఈజీగా చెప్పేసి మేము కూడా హోల్డ్ చేయండి ఎందుకులేండి ఇప్పుడు లాసెస్ బుక్ చేయడానికి. బట్ ఇవన్నీ కష్టమైన నిర్ణయాలండి. వీక్ స్టాక్స్ అసలే మార్కెట్ సెంటిమెంట్ బాగలేదు, పైగా వీక్ స్టాక్స్. సో అందువల్ల వీటిలో మీకు ఏమి ఇప్పట్లో రికవరీ కూడా రాదు. అట్లీస్ట్ ఒక 1 to 2 ఇయర్స్ హోల్డ్ చేసే ఓపిక ఉంటే హోల్డ్ చేయండి, అదర్వైజ్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ స్టాక్స్. అందుకంటే ఏం చెప్తాం. తర్వాత వర్మ అడుగుతున్నారు, బిఈఎల్, ఎన్సిసి, సాంఘి ఇండస్ట్రీస్ ఈ మూడు కూడా 40% లాస్ లో ఉన్నారు, యావరేజ్ చేయమంటారా? కొద్దిగా మూడు కూడా షార్ట్ టర్మ్ లో అయితే వీక్ గానే కనబడుతున్నాయండి. సో యావరేజ్ అయితే డెఫినెట్లీ నో అని చెప్తాను. మార్కెట్ సెంటిమెంట్ కూడా చాలా నెగిటివ్ గా ఉంది. సో మేబీ నెక్స్ట్ 2 quarters రిజల్ట్స్ చూసిన తర్వాత మేబీ యావరేజ్ చేయొచ్చండి. రైట్ నో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు దెమ్, బట్ దెన్ అవుట్లుక్ అయితే నాట్ పాజిటివ్ ఫర్ దెమ్ మాక్రో వైజ్ గా. సో కంపెనీ స్పెసిఫిక్ గా పర్వాలేదండి, పర్ఫార్మెన్స్ చూస్తున్నారు, బట్ మాక్రో స్పెసిఫిక్ గా పాజిటివిటీ లేదు కాబట్టి ఇట్ విల్ బి సమ్ టైమ్ అండి. సో ఇప్పుడైతే యావరేజ్ చేయదు, యూ విల్ సీ సమ్ మోర్ కరెక్షన్స్ అండి. డెఫినెట్ గా హోల్డ్ ఆన్ టు ద ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తాను. ఓకే అండి, మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుని మరొక చిన్న విరామం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, తెనాలి నుంచి శ్రీకాంత్. హలో, అరే శ్రీకాంత్. సరిగా అర్థం కావాలి. శోభ డెవలపర్స్, ఓకే. చాలా రైతులని పలకండి. అరే అండి శ్రీకాంత్, ఏ రేట్లో కొన్నారు? ఏం ల్యాబ్? దివి స్లాబ్ సార్, ఇన్ స్విఫ్ట్. ఓకే, ఓకే, ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్స్. ఒకసారి అనండి శ్రీకాంత్. స్పెల్లింగ్ బాగానే చెప్తున్నారండి తెనాలి వాళ్ళు, ఎంత స్వచ్ఛంగా పలకాలి పేర్లు, మంచి భాష మీ ఊరిది. సో శోభ డెవలపర్స్, ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్స్ ఈ రెండు కొన్నారు, ఏం చేయాలి? ఐ థింక్ రియాలిటీ స్పేస్ లో ఏదైనా గుడ్ స్టాక్ అని నా ఉద్దేశం అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్స్ వీక్ అయ్యి ఓవరాల్ స్టాక్స్ పడుతున్నాయి కాబట్టి ఇది కూడా పడింది. ఆల్రెడీ స్టాక్ 694 నుంచి 440 దాకా పడుతుంది చూసాం. సో ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ కోసం యూ హు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకొద్ది పడినప్పుడు యావరేజ్ చేయమని చెప్తాను. ఈ స్టాక్ ది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వాజ్ అరౌండ్ 386. అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అరౌండ్ 40 to 60 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మిమ్మల్ని యావరేజ్ చేయమని చెప్తాను. అండ్ ఇన్ స్విఫ్ట్ ల్యాబ్ ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ అనే సీజనల్ ప్లేస్ అండి. సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఆల్మోస్ట్ 1 month లో 60 rupees నుంచి 110 దాకా పెరగటం చూసాం. అండ్ 110 నుంచి కంటిన్యూస్లీ కిందకు వస్తూ ఇప్పుడు అరౌండ్ 90 ఆ ప్రైస్ లో ఉంది. సో ఇలాంటి స్టాక్స్ యూ షుడెంట్ చూస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ నా ఉద్దేశంలో. సో మీకు ఎక్కడ ఆపర్చునిటీ ఉన్న పొజిషన్ ఉంచండి, ఆపర్చునిటీ వచ్చి క్లోజ్ టు మొన్నట్ హై 110 or 115 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని నా ఉద్దేశం. వెంకట్ నూతలపాటి మెయిల్ పంపించారు, ఫోర్స్ మోటార్స్ ఎందుకు బాగా తగ్గుతుంది, మంచి కంపెనీ కదా, కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ఫోర్స్ యాక్చువల్లీ కొద్దిగా మార్కెట్ షేర్ అయితే లూజ్ అవుతూ వస్తుందండి వీళ్ళది కమర్షియల్ వెహికల్స్. సో బికాస్ ఎందుకంటే వీళ్ళు ఈశర్ కానివ్వండి, అశోక్ లేలండ్ కానీ చాలా అగ్రెసివ్ గా వెళ్ళారు అట్ ది సేమ్ టైమ్. అండ్ వీళ్ళకి ఏదైతే ప్యాసింజర్ వెహికల్స్ లో కొద్దిగా ప్రజెన్స్ ఉండిందో కొద్ది గొప్ప, అది కూడా దే లాస్ట్ ఇట్ అండి. సో ఐ థింక్ ఇట్ విల్ బి సమ్ టైమ్ అండి, 2500 లో ట్రేడ్ అవుతుంది.
సో నా ఉద్దేశం అయితే నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సెంటిమెంట్ ఎలాగో నెగిటివ్ గా ఉంది అండ్ దీస్ గైస్ ఆర్ లూజింగ్ ద మార్కెట్ షేర్. సో మార్జిన్స్ అయితే కనబడుతున్నాయండి, దాట్ ఈస్ వన్ బెటర్ థింగ్. కాకపోతే ఏంటంటే గ్రోత్ పర్స్పెక్టివ్ లో పెద్దగా అవుట్లుక్ పాజిటివ్ గా లేదు. సో యాంగిల్ లో చూసుకుంటే ఐ థింక్ యూ హావ్ బెటర్ నేమ్స్ అండి, లైక్ అశోక్ లేలాండ్ ఇస్ మై బెటర్ బెట్ ఎవరీ టైం. ఓకే, తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఇది టాటా స్టీల్, ఎస్ బ్యాంక్ కరెంట్ లెవెల్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి 1 ఇయర్ పర్స్పెక్టివ్. 1 ఇయర్ కోసం టాటా స్టీల్, ఎస్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నారు ఆయన, కొనుక్కోవచ్చు. యా, 1 ఇయర్ కోసం అంటే 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలండి. డెఫినెట్లీ ఓకే అని చెప్పొచ్చు. 793 రూపీస్ నుంచి టాటా స్టీల్ ఆల్రెడీ 548 దాకా పడుతుంది విషయం. సో దీనిలో మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 487 దగ్గర ఉంది టు బాయ్. సో 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని హోల్డ్ చేయండి. 1 ఇయర్ లో ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ మనీ అని నా ఉద్దేశం. ఐ థింక్ ఎస్ బ్యాంక్ అని ఐ థింక్ యూ షుడ్ చూస్ ఎ బెటర్ బ్యాంక్ అని నా సజెషన్ అండి. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ హై బీటా స్టాక్ ఎస్ బ్యాంక్ అనేది. అండ్ ప్రాబ్లీ దీని మూమెంట్స్ కూడా అరౌండ్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి, 285 నుంచి ప్రాబ్లీ 360 రేంజ్ లో. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కొద్దిగా కంఫర్ట్ కావాలి అంటే నా ఉద్దేశంలో యూ కెన్ చూస్ కోటక్ బ్యాంక్ ఆర్ మేబీ HDFC బ్యాంక్. అఫ్ కోర్స్ ఎస్ బ్యాంక్ మీకు 20% కైండ్ ఆఫ్ రెండు ఇస్తే కోటక్ 15 ఇవ్వచ్చు, బట్ కంఫర్ట్ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఆ బ్యాంక్ లో ఎక్కువ ఉంది. ఓకే, తర్వాత మెయిల్ తణుకు నుంచి అడుగుతున్నారు. అజంతా ఫార్మా జూలై ఫీచర్స్ కొన్నారు 980 రూపాయల్లో, నిన్న తీసుకున్నారు ఈ సిరీస్ కోసం, ఎలా ఉంటుంది? ఫార్మా యాక్చువల్లీ మనం రివర్సల్ ప్యాటర్న్స్ రావడం చూస్తున్నాం అండి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మంచి అప్ మూవ్ రావడం చూసాం. అదే కోలో అజంతా కూడా మనకి లోస్ ఏదైతే ఫామ్ అయిందో 900 నుంచి 1124 దాకా పుల్ బ్యాక్ అవటం చూసాం. అండ్ అగైన్ కొద్ది కరెక్షన్ మోడ్ లో ఉంది. ఓన్లీ థింగ్ దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవట్లేదు ఈ స్టాక్. సో ఫర్ ఇన్స్టెన్స్ సన్ ఫార్మా, లూపిన్ ఇవన్నీ కూడా అబౌట్ 200 వచ్చాయి, బట్ ఈ స్టాక్ స్టిల్ ట్రేడింగ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్. సో మీరు 970లో కొన్నారు, అది కూడా ఎక్స్పైరీ జూలై కోసం అంటున్నారు కాబట్టి ఐ థింక్ ఇక్కడ నుంచి 50 రూపీస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ అండి. 922 కింద కంపల్సరీగా మీరు స్టాప్ లాస్ అనేది ట్రిగర్ చేసుకోవాలి. అండ్ మొన్నటి స్వింగ్ హై వస్తే కనుక 1126 అక్కడికి వస్తే కనుక డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో 50 రూపీస్ డౌన్ సైడ్, 130 రూపీస్ అప్ సైడ్ కాబట్టి యూ కెన్ హోల్డ్ ద పొజిషన్ విత్ స్ట్రిక్ స్టాప్ లాస్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, అనంతపురం నుంచి కులదీప్. హలో. హలో అండి, అడగండి కులదీప్. స్నోమ్యాన్ లాజిస్టిక్స్ అండి, 54 దగ్గర కొన్నాను, 300 స్టాక్స్. అండ్ అలానే అలాంటిక్. ఏదండి? అలాంటిక్. అలంకిత్. ఓకే, రైట్. స్నోమెన్ అండ్ అలంకిత్ మేబీ రెండు కూడా కొద్దిగా వీక్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ నాట్ ద సెక్టర్స్ దట్ ఆర్ ఇన్ లైమ్ లైట్ అండి. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఎలాగో నెగిటివ్ గా ఉంది అండ్ సెక్టర్స్ కూడా కొద్దిగా లైమ్ లైట్ లో లేవు. దే ఆర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. ఐ థింక్ యూ షుడ్ హావ్ చోజన్ దెమ్. ఒకవేళ మీరు ఆల్రెడీ పొజిషన్ హోల్డ్ చేస్తే ఐ థింక్ మేబీ కొద్దిగా ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఐ డోంట్ సీ ఎనీథింగ్ పాజిటివ్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ అండి. ఈ రెండు స్టాక్స్ లో కూడా, అలంకిత్ అండ్ స్నోమెన్ లో, ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండ్ దట్ టు పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో ఉంటే ఇప్పుడైతే డిఫెన్సివ్ స్టోరీ నడుస్తూ ఉందండి. సో డెఫినెట్ గా ఐ వుడ్ సజెస్ట్ యూ గో విత్ సమ్ ఫ్రంట్ లైన్ నేమ్స్ లైక్ యూనో బ్యాంక్స్ లో కానివ్వండి. బ్యాంక్స్ లో అయితే ఆర్బిఎల్ బ్యాంక్ ఇస్ లుకింగ్ రియలీ గుడ్. అదేవిధంగా ఎన్బిఎఫ్సీస్ లో మేబీ యూ కెన్ ట్రై మనపురం. బట్ దెన్ ఈ రెండు స్టాక్స్ అయితే ఐ డోంట్ థింక్ దే విల్ పర్ఫార్మ్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ అండి. తర్వాత కాలర్ శిల్ప, హైదరాబాద్ నుంచి. హలో సార్ అండి. నమస్తే అండి, అడగండి. ఎన్సిసి తీసుకున్నామండి మేము 117 కి. ఎన్సిసినా? ఎన్సిసి అండి. ఓకే, అది 100 బిల్ అయితే 90 వచ్చిందండి. అది లాస్ట్ ఏమైనా బుక్ చేసుకోమంటారా? డివిడెండ్ ఒకటి పెట్టారండి దానికి జులై 30, అప్పుడు షేర్ ఏమన్నా 117 ఆ రేట్ కి వచ్చే అవకాశం ఉందా? మాకు ఉంచుకోవచ్చు అంటారా, లేకపోతే లాస్ బుక్ చేసుకోమంటారా? కొంచెం చెప్పండి. 117 రూపాయలు వస్తుందా? ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్ అయితే స్టాప్ లాస్ ఎప్పుడో పెట్టుకుని ఉండాల్సిందండి. ఇఫ్ యువర్ ఇన్వెస్టర్ నా ఉద్దేశంలో ఇక్కడ అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఒకవేళ వచ్చినా కూడా 76 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 2017 ఆగస్ట్ లో ఏదైతే లో ఉందో ఐ థింక్ దట్స్ ఈస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఇది గమనించాల్సింది ఏంటంటే ఎఫ్ అండ్ ఆర్ లో ఉన్న స్టాక్ వెరీ హై బీటా స్టాక్. సో విత్ ఇన్ 1 మంత్ 20-25% కైండ్ ఆఫ్ మూవ్మెంట్స్ చూస్తున్నాం ఇలాంటి స్టాక్ లో. సో నా ఉద్దేశంలో ఇక్కడైతే అమ్మాల్సిన పని లేదు. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రేడింగ్ బెట్ ఐ థింక్ స్టాప్ లాస్ ఎప్పుడో ట్రిగర్ అయ్యేది. అదర్వైజ్ 76 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ప్రాబ్లీ స్టాక్ ఒకవేళ మంచిగా మార్కెట్ మూవ్మెంట్ మళ్ళీ వచ్చింది అప్ సైడ్ అంటే కనుక 104 నుంచి 112 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అక్కడ మీరు ఎగ్జిట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ట్రేడింగ్ పొజిషన్ అయితే 76 కింద స్టాప్, అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ టిల్ 112 ఆర్ 107. తర్వాత బెంగళూరు నుంచి కుమార్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి.
సార్ నా దగ్గర టాటా ఎలక్స్ ఉన్నాయండి, ఒక 1000 షేర్లు ఉన్నాయి 900 లో. అది లాంగ్ టర్మ్ లో కూర్చుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రపోజల్ మెర్జర్ విత్ టీసీఎస్, హౌ యూ ఫీల్ ఆఫ్టర్ టాటా ఎలక్స్ కెన్ కంటిన్యూ టు హోల్డ్? మెర్జ్ చేస్తే అది ఏ పరిస్థితుల్లో మెర్జ్ చేస్తారు, ఎటువంటి రేషియోలో మెర్జ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం చూడాలండి. ఎందుకంటే అఫ్కోర్స్ రెండింటికి చాలా సెనర్జీస్ ఉన్నాయి. ఇదేమో ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కంపెనీ, దట్ టీసీఎస్ ఈజ్ ఏ ప్యూర్ ప్లే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ. కాబట్టి ఈ రెండింటికి మంచి సెనర్జీస్ ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ ఈజ్ ఆఫ్ ది వ్యూ దట్ ఇట్ షుడ్ మెర్జ్ దీస్ కంపెనీస్. కాకపోతే ఎట్లా ఏ రేషియోలో మెర్జ్ చేస్తారు, అల్టిమేట్లీ మీ టాటా ఎలక్సీ కాస్త టీసీఎస్ గా కన్వర్ట్ అయిపోతుంది, ఆ షేర్లు గా కన్వర్ట్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ రేట్లు ఉన్నాయి మీ దగ్గర, ఏ రేట్లు కొన్నారు కుమార్? ఓకే, 950,000 అన్నట్టు అన్నారండి. సో ప్రాబ్లీ ఐ థింక్ సేమ్ థింగ్ అండి, వసంత్ గారు చెప్పినట్టే యుల్ గెట్ టీసీఎస్ షేర్స్, అంతకు మించి ఏం లేదు ఈ స్టాక్ లో. బట్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్ బిఫోర్ ద మర్జింగ్ రేషియో ఇవన్నీ, ఐ థింక్ బెటర్ ఐడియా ఇస్ టు బుక్ 50% ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే ఎనీ టైమ్ మర్జింగ్స్ తర్వాత అండ్ డెఫినెట్లీ ఐటీ స్పేస్ లో కూడా మంచి రన్అప్ చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ టాటా ఎలక్సీ లాస్ట్ 1 ఇయర్ లో 660 నుంచి 1350 దాకా పెరగడం చూసాం. సో ఇలా డబల్ అయిన స్టాక్స్ కొద్ది రిట్రేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో బెస్ట్ ఐడియా ఇలాంటి సినారీలో బుక్ 50% ప్రాఫిట్ అండ్ మేబీ సిట్ ఆన్ క్యాష్. అదే స్టాక్ మళ్ళా 7-8% కరెక్షన్ లో దొరికినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ బై బ్యాక్. సో ఆల్రెడీ మంచి డీసెంట్ రన్ మనం టాటా ఎలక్సీ లో చూసాం, ఆల్మోస్ట్ 800 రూపీస్ నుంచి ఇప్పుడున్న ప్రైస్ కి వచ్చింది. సో వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మర్స్ ఇన్ దిస్ సెక్టర్. తర్వాత డాక్టర్ సుధీర్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సుధీర్. వెల్స్కమ్ ఇండియా గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశానండి. ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 83. ఓకే, సో వెల్స్కమ్ నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఒకవేళ మీ దగ్గర మీరు కొనాలని ప్లాన్ చేస్తున్నా మాత్రం ఐ థింక్ అరవింద్ ఇస్ ద బెటర్ బెట్ అండి. వెల్స్పన్ ఐ డోంట్ థింక్ యూల్ గెట్ డీసెంట్ రిటర్న్స్ అండి. ఇందులో అయితే చాలా అగర్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి కొద్దిగా డెడ్ బటన్ కూడా ఉందండి. గ్రోత్ ఒక్కటి లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి పర్వాలేదని కొద్దిగా పాజిటివ్ గా చూపించారు. బట్ అదర్వైజ్ అరవింద్ ఇస్ అ బెటర్ బెట్ దాన్ వెల్స్పన్ అండి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, తర్వాత మెయిల్ ఇందాక కూడా అజంతా ఫార్మా గురించి మనం చెప్పినట్లుగాను. శివ అజంతా ఫార్మా 1005 లో కొన్నారట 300 షేర్స్. ఐ థింక్ ప్రాబ్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రేడింగ్ పొజిషన్ అగైన్ సేమ్ ఆన్సర్ అండి. 920 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ బుక్ ఎ స్టాప్, యూ షుడ్ యూజ్ ఎ స్టాప్ లాస్ అండ్ 11:25-11:30 దగ్గర ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ 1 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ. ఓకే, నాగ సుమంత్ అడుగుతున్నారు. ఫినోటెక్స్ కెమికల్స్ 66 లో, ఎల్టీ ఫుడ్స్ 85, ఫెడరల్ ఎలక్ట్రిక్ 65 ఇలా కొన్నారు. ఇవన్నీ యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ? నో అండి, డెఫినెట్ గా నో అని చెప్తానండి. కొద్దిగా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇట్స్ టైమ్ టు అవాయిడ్ అండి. మీరు ప్రైసింగ్ కూడా కొద్దిగా హై ప్రైస్ లో తీసుకున్నారండి. ఆ యూఫోరియాలో అన్ని ఆల్మోస్ట్ ఐ థింక్ పీక్ ప్రైస్ లో ఆల్మోస్ట్ పీక్ కొద్దిగా అటు ఇటు గా తీసుకున్నారు. బట్ దాన్ని యావరేజ్ అయితే డెఫినెట్ గా నో అని చెప్తాను. బట్ ద లిస్ట్ ఈస్ గుడ్ అండి, పర్వాలేదు. ఫినోటెక్స్ కానివ్వండి, ఎల్ఎన్టీ ఎల్టీ ఫుడ్స్ కానివ్వండి, పర్వాలేదు. యూఆర్ ఇన్ డీసెంట్ స్టాక్స్. ఐ వుడెంట్ సే గ్రేట్ స్టాక్ బట్ డీసెంట్ స్టాక్స్. కొద్దిగా వెల్టిలిటీ ఎక్కువగానే ఉంటుంది. బట్ దాన్ని ఉన్న పొజిషన్ రన్ చేయండి. బట్ యావరేజ్ మాత్రం డెఫినెట్లీ నో అని చెప్తానండి. తర్వాత కలర్ కొత్తగూడెం నుంచి ప్రేమ్ కళ్యాణ్. హలో, హలో అడగండి ప్రేమ్. సార్, ఆర్ పవర్ గురించి అడుగుదాం అనుకుంటున్నా, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్. ఆర్ పవర్ ఏ రేట్ లో కొన్నారు? కొందాం అనుకుంటున్నాను సార్. కొందాం అనుకుంటున్నారా? కొన్నారు కాదు, కొనలేదు, ఇంకా కొందాం అనుకుంటున్నాను. కొందామని అనుకుంటున్నారు, కొనకండి. ఇలాంటి స్టాక్స్ మామూలుగానే అసలే చాలా సెంటిమెంట్ నెగిటివ్ గా ఉన్న టైం ఇది. అండ్ ఈ సెక్టర్ సంబంధించి ఎంత మాత్రం పాజిటివ్ సెంటిమెంట్ లేదు, అందులోనూ ఆర్ పవర్. సో ఇలా వరుసగా ఫిల్టర్స్ వేసుకుంటూ వస్తే మీరు ఎంత మాత్రం తెలివైన నిర్ణయం తీసుకోలేదు. వద్దండి, డోంట్ బై ది స్టాక్, అవాయిడ్ ఫర్ ది టైమింగ్ పవర్ సెక్టర్ కూడా. తర్వాత మిగతా కాల్స్ మెయిల్స్ తీసుకున్నాను, మరొక విరామం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి, ఒక 2 నిమిషాల్లో. ఇలాగ కాలర్స్ లైన్ ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి రవికుమార్. గుడ్ మార్నింగ్, అడగండి. టెక్నాలజీ ఎల్ఎన్జీ 210 లో ఒక 0 రూపాయలు షేర్ తీసుకుంది.
మొత్తం కన్వర్ట్ చేసి ఇందులో పెట్టారా? అలా ఎలాగా మీరు అంటే మంచి కంపెనీ అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే టైమింగ్ కూడా కొంచెం మనం చూసుకోవాలి కదా, ఈ టైంలో అవుట్ పెర్ఫార్మ్ చేస్తుందా లేదా పెట్టినట్టే అని. పర్వాలేదండి, మీరు స్టాక్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే మనకి ఆయిల్ ప్రైజెస్, ఈ ప్రెషర్ ఇదంతా కొద్దిగా షార్ట్ టర్మ్ లో అయితే నెగిటివ్ గా కనబడుతుందండి. మీరు లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ మీకు ఆ కెపాసిటీ ఉంటే, హోల్డ్ చేసేంత కెపాసిటీ ఉంటే ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అని చెప్తానండి. అట్లీస్ట్ వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ తో ఉంటే పర్వాలేదండి, బట్ దాని షార్ట్ టర్మ్ లో అయితే పెద్దగా ఏం పాజిటివ్ గా కనబడదు. సుబారావు వెనకోట మెయిల్ పంపించారు, వాస్కాన్ ఇంజనీర్స్ 35 రూపాయల్లో, ప్రోజోన్ ఇంట్యూబ్ 55 రూపాయల్లో, నెల్ క్యాష్ 99 లో, ఇలా ఉన్నాయి. లాస్ వచ్చినా పర్వాలేదు, సెల్ చేయమంటారా? వెరీ లెస్ నోన్ నేమ్స్ అండి. ప్రాబ్లమ్ మీరు చూస్ చేస్తున్న స్టాక్స్ ఫస్ట్ థింగ్ ఐ థింక్ స్మాల్ క్యాప్ స్టాక్స్, సో దీస్ ఆర్ నాట్ ద టైమ్ అండి. ఐ థింక్ మీరు కొన్న స్టాక్ మొత్తం వాల్యూ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 30 రూపీస్ బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. సో వర్స్ట్ థింగ్ ఈస్ యూ మైట్ లూజ్ అనేదర్ 30% ఫ్రమ్ ఇయర్. బట్ డెఫినెట్లీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఐ థింక్ నెక్స్ట్ వన్ ఇయర్ లో ఒక మంచి పుల్ బ్యాక్స్ కూడా వస్తాయండి. మనం ఎవ్రీ టైమ్ గమనిస్తున్నాం, మేజర్ సెల్ఆఫ్స్ వచ్చినాక ప్రాబ్లీ ఐ థింక్ పుల్ బ్యాక్స్ కూడా రావటం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ మీ దగ్గర క్వాంటిటీస్ తక్కువ ఉంటే నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని నా సజెషన్. ఓకే, తర్వాత మెయిల్ హరిత సీటింగ్ సిస్టమ్ గురించి, రవికిరణ్ ఏ రేట్ లో ఎంటర్ కావచ్చు లాంగ్ టర్మ్ కోసం అనేదైనా సందేహం. ఈలోగా మార్కెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సో నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 10,620 ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా 100 పాయింట్లు లాభపడింది. నిన్నటి సెల్ఆఫ్ తర్వాత ఇవాళ కొంత పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం. అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్, అంటే లాభపడిన స్టాక్స్ ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ తక్కువగా కనిపిస్తున్నాయి మిడ్ క్యాప్ స్పేస్ లో. సో 10,727 38 పాయింట్ల లాభం కనిపిస్తుంది మనకు నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా ప్రారంభమైంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్ప నష్టంతో కనిపిస్తుంది, 0.6% నష్టపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెనింగ్ లో. సో హరిత సీటింగ్ కొద్దిగా ఫోకస్డ్ కంపెనీ అండి, అంటే కొద్దిగా మనకి గ్రోత్ అయితే లిమిటెడ్ ఉంటుంది, అంటే స్కేలబిలిటీ ఇష్యూస్ వస్తాయండి ఇలాంటి కంపెనీస్ కి. కొద్దిగా ప్రైసింగ్ కూడా వాల్యుయేషన్ పరంగా చూస్తే కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా కనబడుతుంది. అయితే కరెంట్ లెవెల్ అయితే నో అని చెప్తారండి. చాలా చిన్న కంపెనీ, ఒక 600 crores మార్కెట్ క్యాప్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే రిజల్ట్స్ మాత్రం కన్సిస్టెంట్ గా బాగానే ఇస్తున్నారు, అక్కడే మనకు అర్థమైపోతుంది. యాజ్ వాళ్ళ ప్రెజెన్స్ కూడా కొద్దిగా నీష్ మార్కెట్, వాళ్ళ ప్రెజెన్స్ కూడా లిమిటెడ్ ప్రెజెన్స్ అండి అక్కడ. సో నా సజెషన్ వచ్చేసి ఈ ప్రెజెంట్ లెవెల్ అయితే డో నాట్ అటెంప్ట్ అండి. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి ఏదైనా కరెక్షన్స్ కనబడి ఒక 650 లెవెల్స్ దొరికితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కన్సిస్టెంట్ గా ఉంటుందండి మీకు, సేమ్ థింగ్ మనకు ఆటో రిలేటెడ్ గా, ఆటో స్టోరీ రిలేటెడ్ గా ఉంటుందండి ఇది. సో నా సజెషన్ అయితే నాట్ నౌ, ఒకవేళ చిన్న కరెక్షన్స్ వస్తే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. వీచువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ అండి ఇది మాత్రం. సురేష్ బాబు అడుగుతున్నారు, సుమీత్ ఇండస్ట్రీస్ 30 రూపాయలు కొన్నారు, లాస్ బుక్ చేసుకోవచ్చా? కొద్దిగా హోల్డ్ చేస్తే ఆ ప్రైస్ వస్తుందా? ఐ డోంట్ థింక్ అండి, షార్ట్ టర్మ్ లో అయితే వచ్చే ఇదైతే కనపడలేదు సుమీత్ ఇండస్ట్రీస్. సో ప్రాబ్లీ ఐ థింక్ 14 రూపీస్ 12 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇక్కడ లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 1 మంత్ లోనే 40 రూపీస్ నుంచి 12 రూపీస్ దాకా పడతాం చేసాం. మేబీ లాస్ట్ టైం కూడా ఇది అరౌండ్ 30 నుంచి క్లోజ్ టు 20 దాకా పుల్ బ్యాక్ రావటం చేసాం అండి. ఇన్ కేస్ అలాంటి పుల్ బ్యాక్ వస్తే డెఫినెట్లీ అరౌండ్ 19 to 20 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, ఓకే స్టాక్ న్యూస్ స్టాక్ అప్డేట్స్ ని స్క్రీన్ మీద కొద్దిగా ఎక్కువసేపు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందట. సో నార్మల్ గా మనం ఇంకా నేషనల్ ఛానల్స్ కంపేర్ చేస్తే ఎక్కువసేపు ఉంచుతున్నాం అండి మనం. సో అయినా కూడా మరి కొద్దిసేపు ఉంచాల్సిందిగా మనం బ్యాక్ ఆఫీస్ కి ఇన్స్ట్రక్ట్ చేద్దాం. సతీరాజు అడుగుతున్నారు, రేమండ్స్ 1014 దగ్గర 100 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. సో రేమండ్స్ అయితే నా సజెషన్ అండి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎస్ఐపి స్టాక్ అని చెప్తానండి. మీరు 1000 లో ఉన్నారు, యా మంచి కంపెనీ అండి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, పాజిటివ్స్ చూసినా కూడా బాగానే కనబడతాయండి. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. సో దాన్ని మనం బీట్ చేయడానికి ఏం చేయాలంటే ఎస్ఐపి మోడల్ అయితే బెటర్ అండి. మీరు 1000 రూపీస్ లో హోల్డ్ చేస్తా అంటున్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 890 లో ఉందండి. ఐ థింక్ మీ సెకండ్ ప్రైస్ పాయింట్ లాగా ట్రై చేయొచ్చు అండి ఇది. కాకపోతే లాంగ్ టర్మ్ లో మీకు ఎస్ఐపి మోడల్ వెళ్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ మోర్ దెన్ డీసెంట్ రిటర్న్స్ ఇన్ రేమండ్స్ అండి. తర్వాత ఏ శ్రీనివాస్, గోద్రేజ్ అగ్రోవేట్ 545 లో, ప్రభాత్ 118 లో, పరాగ్ మిల్క్
252 ఇలా ఇన్వెస్ట్ చేశారు, హోల్డ్ చేసేవి. గోద్రేజ్ అగ్రిగేట్ అయితే ఐ థింక్ కొద్దిగా అయితే పాజిటివ్ గా లేదండి, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ వన్ ఇయర్ అయితే పాజిటివ్ గా లేదు. ఐ థింక్ ద అదర్ లిస్ట్ లైక్ పరాగ్ మిల్క్ లాంటివి అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. మనకి 300 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది, మనకి చాలా పాజిటివ్ గా కూడా కనబడుతుంది. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి వీళ్ళకి. అండ్ నార్త్ లో హిమాచల్ ప్రదేశ్ లో ప్లాంట్ కూడా ఓపెన్ చేసినట్టున్నారండి వీళ్ళు అరౌండ్ 3 మంత్స్ బ్యాక్. సో ఐ థింక్ పరాగ్ మిల్క్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను, బట్ గోద్రేజ్ అగ్రిగేట్ ఐ థింక్ కొద్దిగా ఆలోచించాలండి, బికాస్ అవుట్లుక్ ఇస్ నాట్ వెరీ పాజిటివ్ ఫర్ నెక్స్ట్ వన్ ఇయర్. ఓకే, తర్వాత సందీప్ కులకర్ణి అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ 39 రూపాయలు ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం కొన్నారు, ఇంకా తగ్గే అవకాశం ఉందా, తగ్గినప్పుడు కొనుక్కోవచ్చా? స్టాక్ సెలక్షన్ ఇస్ రాంగ్ అండి, 39 కొన్నా కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ ఓన్లీ థింగ్ మీ ట్రేడ్ ని ఎలా యూ టు మేనేజ్ అంటే, ఐ థింక్ నా ఉద్దేశంలో 32 కింద స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఆల్ టైమ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్స్ లో ఐ డోంట్ మేక్ మచ్ మనీ నా ఉద్దేశంలో. సో బెటర్ ఏంటంటే ఈ స్టాక్ లో కొద్ది ర్యాలీ వచ్చి 20-day మూవింగ్ యావరేజ్ టు నియర్ బై వస్తే కనుక, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అరౌండ్ 46 or 48, అక్కడ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. కాలర్ లైన్ ఉన్నారు, మాచర్ల నుంచి ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. పవర్ గ్రిడ్ ఈ రేట్ లో కొనొచ్చా సార్? పవర్ గ్రిడ్ ఎందుకు పవర్ గ్రిడ్ సెలెక్ట్ చేస్తున్నారు? రేట్ బాగా తగ్గింది సార్. బాగా తగ్గిందని కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? పిఎస్యూ యాజ్ ఏ స్పేస్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న టైం అండి. సో ఆల్ పవర్ రిలేటెడ్ ఫైనాన్స్ స్టాక్స్ కానీ లేకపోతే ఆల్ స్టాక్స్ ఆర్ కమింగ్ డౌన్. సో ఇలాంటి స్టేజ్ లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. సో పవర్ గ్రిడ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 226 నుంచి కంటిన్యూస్లీ పడుతూ వచ్చిన స్టాక్. సో అరౌండ్ 184 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో దేర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి పవర్ గ్రిడ్ కన్నా. ఐ థింక్ యూ కెన్ చూస్ సమ్ బెటర్ ఐడియాస్ అని నా సజెషన్. సెక్టర్ ఇది అంతగా ఫ్యాన్సీడ్ సెక్టర్ కాదండి, ఇప్పట్లో పవర్ సెక్టర్ సంబంధించిన షేర్లలో లాభాలు వచ్చే అవకాశాలు కనపడలేదు. ఇందాకే అరవింద్ గారు చెప్తున్నారు బ్రేక్ టైంలో, అసలే వీక్ మార్కెట్ అందరా పవర్ సెక్టర్ అని ఒక సినిమాటిక్ గా ఏదో ఒక డైలాగ్ చెప్పారు. సో అది వర్తిస్తుంది కాబట్టి ఫండమెంటల్స్ నిమిత్తం లేకుండా సెంటిమెంట్ వీక్ గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి. అబ్దుల్ రౌఫ్ అడుగుతున్నారు, ఆయన నేషనల్ అల్యూమినియం షార్ట్ టర్మ్ కోసం 3 to 6 months కోసం కొనుక్కోవచ్చు? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. నేషనల్ అల్యూమినియం కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఆల్ మెటల్ స్టాక్స్ ఆర్ కమింగ్ డౌన్. సో ఇది కూడా అదే స్టేజ్ లో ఇట్స్ గోయింగ్ డౌన్ కంటిన్యూస్లీ. మేబీ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే ఎస్ అని చెప్పొచ్చు. స్టాక్ ఆల్రెడీ 97 రూపీస్ నుంచి క్లోజ్ టు 60 దాకా పడుతుంది చూసాం, అండ్ స్వింగ్ లో ఇస్ ఆల్మోస్ట్ 57. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 60-61 మధ్యలో ఉంది. సో 4 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటేనే తీసుకోండి, అదర్వైజ్ అవాయిడ్ చేయమని చెప్తాను. అది కూడా 6 మంత్స్ మీరు అంటున్నారు కాబట్టి. అండ్ ఒకవేళ మీరు 60-61 మధ్యలో కొన్నారు అంటే కనుక 73 దగ్గర మీ స్టాప్ లో, సో మీ బుక్ ప్రాఫిట్. సో 11 రూపీస్ అప్ సైడ్, 4 రూపీస్ డౌన్ సైడ్ ట్రేడింగ్ బెట్ గా యూ కెన్ ట్రై, బట్ స్టాప్ లాస్ కంపల్సరీ. నేతి దయాకర్ అడుగుతున్నారు, జేకే టైర్స్ 131, అపోలో టైర్స్ 285 కొన్నారు, బాగా తగ్గిపోయి ఏం చేయాలి? ఐ థింక్ అపోలో టైర్స్ అయితే హోల్డ్ ఆన్ చేయమంటానండి నేను, కొద్దిగా పర్వాలేదండి ఉన్న వాటిలో అపోలో టైర్స్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే జేకే టైర్స్ కొద్దిగా ఐ వుడ్ థింక్ ట్వైస్ అండి, బికాస్ రిలేటివ్లీ చూసుకుంటే దాంతో పాటు చూసుకుంటే కొద్దిగా డెడ్ బాడీ ఉంది అండ్ గ్రోత్ కూడా పెద్దగా పాజిటివ్ గా చూపించట్లేదు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు అపోలో టైర్స్, మేబీ జేకే టైర్ యూ కెన్ ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్ అండి. సో ఇవాల్టి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ యాక్షన్ ఒకసారి చూద్దాం. మహీంద్రా సిఐఈ 6.5% పెరిగింది స్టాక్, అలాగే అదానీ ట్రాన్స్మిషన్ అంటే పవర్ సెక్టర్ గురించి అనుకున్నాం, ఎక్సెప్షనల్లీ 5% పెరిగింది. అలాగే గ్రాఫైట్ ఇండియా అండ్ హెచ్ఈజీ మార్నింగ్ కూడా అనుకున్నాం, మెక్వైర్ ఇచ్చిన రిపోర్ట్ చాలా అగ్రెసివ్ గా ఉండడంతో రెండు కూడా 5% అప్పర్ సర్క్యూట్. ఒక్రాంగి 5% అప్పర్ సర్క్యూట్. కేఆర్బిఎల్, రెయిన్ ఇండస్ట్రీస్ చాలా రోజుల తర్వాత 4% పెరిగింది. జిందాల్ సా, రతన్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, హిమాద్రి కెమికల్స్, బీపీసీఎల్, ఎన్బీసీసీ, బాంబే బర్మా ట్రేడింగ్, నీల్ కమల్, క్వెస్ కార్ప్, ఏజిస్ లాజిస్టిక్స్, హెచ్పీసీఎల్ ఇవన్నీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంటాయి. వీక్ గా ఉన్నాయి ఎన్టీపీసీ 1.5%, ఓరియంట్ సిమెంట్ 1.5%, అలంబిక్ ఫార్మా, జయకుమార్ ఇన్ఫ్రా, కేపీఆర్ మిల్స్, పిఎన్బి హౌసింగ్, కాన్సా నెరోలాక్, అలాగే హెక్సావేర్, గ్రీన్ ప్లై అని కూడా స్వల్ప నష్టాలు, మేజర్ లాసెస్ ఏమి కనపడలేదు మనకు ఇవాళ నిఫ్టీ 500 ఇండెక్స్ లో కనుక గమనిస్తే. తర్వాత మెయిల్ చూద్దాం. ఎల్వి ప్రసాద్ అడుగుతున్నారు, ఆయన ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఐసిఐసిఐ, జిఐ జనరల్ ఇన్సూరెన్స్ అనుకుంటాను, తర్వాత ఐఈఎక్స్ ఇలా సెలెక్ట్ చేస్తున్నారు. ఈ మూడు స్టాక్స్ 1 ఇయర్ కోసం ఎలా ఉంటాయి?
ఏరియస్ లైఫ్ సైన్సెస్ అయితే ఐ థింక్ ఓకే అండి, పర్వాలేదు. స్టాక్ మీకు అంటే డీసెంట్ రిటర్న్స్ పోస్ట్ చేస్తే వస్తుందండి. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అంటూ ఇట్ అండి. ఐసీఐసీఐ లాంబార్డ్ యా డెఫినెట్లీ ఎస్ అని చెప్తారండి. ఉండే వాటిలో ఐ మీన్ లిస్టెడ్ ఎంటిటీస్ లో మనకి జనరల్ ఇన్సూరెన్స్ లో ఇట్స్ కైండ్ ఆఫ్ అ మార్కెట్ లీడర్. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అంటూ బోత్ ఆఫ్ దెమ్ అండి. తర్వాత కాలర్ కోయంబత్తూర్ నుంచి సవంతి. హలో, అదేండి సవంతి. న్యూ అష్యూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్స్ కొన్నామండి, అది ప్రెసెంట్ చాలా లాస్ లో ఉన్నట్టు చూపిస్తున్నాయి. ఐపీఓ లో కొన్నాం. ఏ షేర్ అన్నారు? న్యూ ఇండియా అష్యూరెన్స్ అండి. అవునండి, ఇన్సూరెన్స్ కంపెనీ. సార్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ కైండ్ ఆఫ్ పిఎస్యు అండి. మనకి నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఐపీఓ లో మీకు మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. ఐపీఓ లోనే నెక్స్ట్ డే ఐ మీన్ లిస్టింగ్ అప్పుడే లాసెస్ లో లిస్ట్ అయిందండి స్టాక్. ఇది నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ లోనే ఉండాలనుకుంటే ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇస్ బెటర్ బెటర్ అండి. మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఎస్బీఐ లైఫ్ కూడా ట్రై చేయొచ్చు మీకు ఒకవేళ కొద్దిగా సేఫ్టీ కావాలి అని అనుకుంటే. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ లో ఐసీఐసీఐ లాంబార్డ్ అండి. న్యూ ఇండియా అష్యూరెన్స్ డెఫినెట్లీ నో అండి. సో దీని నుంచి మీరు ఎప్పుడైనా కొద్దిగా ర్యాలీస్ వచ్చినప్పుడు బయటపడండి. మనం ఐపీఓ టైమ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పాము అవాయిడ్ దిస్ ఐపీఓ అని. సో బట్ ఎనీవే మీకు అలర్ట్ అయ్యాయి, చేయలేదే లేదు. ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోండి, బెటర్ కంపెనీకి దేనికైనా షిఫ్ట్ కావచ్చు. తర్వాత శ్రీదేవి అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ వన్ ఇయర్ వ్యూతో తీసుకోవచ్చా, ఇక్కడ స్టార్ట్ చేయొచ్చా కొనటం? డెఫినెట్లీ నో అండి. స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ లాస్ట్ వన్ ఇయర్ లోనే ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక క్లోజ్ టు 280 నుంచి 980 దాకా పెరగటం చూసాం. సో అవంతి ఫీడ్ ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయమనే చెప్తాను. ప్రాబ్లీ ఐ థింక్ వన్ ఇయర్ ఐ డోంట్ సీ ఎనీ మేజర్ రిటర్న్స్ ఈ స్టాక్ లో, సో అవాయిడ్ చేయమని నా సజెషన్. కుప్పం నుంచి వేద కుమార్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, అడగండి. ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, ఓఆర్బిఐటి ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ బాగుంటుందా, తీసుకోవచ్చా ఈ రేంజ్ లో? ఓఆర్బిఐ ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ ఓకే. చిన్న కంపెనీ అండి, ఒక 370 కోర్స్ మార్కెట్ క్యాప్ ఉంటుంది, 130. పర్వాలేదు, నెంబర్స్ అయితే బాగానే కనబడుతున్నాయి. డెట్ ఫ్రీ కంపెనీ, కొద్దిగా డీసెంట్ గా ఫ్లాట్ గా రిటర్న్స్ ఇచ్చే కంపెనీ, ఐ మీన్ రిటర్న్స్ ఐ మీన్ పోస్ట్ చేస్తా ఉంది రిజల్ట్స్ అయితే. బట్ దెన్ కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. డెట్ ఫ్రీ అయినా కూడా చాలా చిన్న స్టాక్, మనకి ఆల్రెడీ టైం ఫేవర్ చేయట్లేదు అండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. ఐ థింక్ కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే బెటర్ అండి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్టాక్, బట్ దెన్ ఏంటంటే గ్రోత్ పర్స్పెక్టివ్స్ వెరీ లిమిటెడ్. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే మీకు డౌన్ సైడ్ ఎక్కువగా కనబడుతుంది, అప్ సైడ్ ఈస్ క్యాప్డ్ అండి ఇట్లాంటి టైంలో, అట్లీస్ట్ ఇట్లాంటి వీక్ టైమ్స్ లో. సో ఐ థింక్ యూ షుడ్ గో విత్ అరవింద్ అనేది నా ఒపీనియన్. రాఘవేందర్ మల్లేపల్లి, భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రస్తుత ధరలో వన్ ఇయర్ కోసం కొనుక్కోవచ్చా? ప్రాబ్లీ ఐ థింక్ విత్ స్టాప్ లాస్ ఎస్ అని చెప్తానండి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్ ఐ థింక్ ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది. ఆల్రెడీ 192 నుంచి క్లోజ్ టు 103 దాకా పడుతుంది చూసాం. బట్ అగైన్ 2016 మార్చ్ లో దీనిది 91 రూపీస్. సో 103 నుంచి 2 ప్రైస్ పాయింట్స్ యూ షుడ్ చూస్, 103 నుంచి 95 మధ్యలో. బట్ 90 కింద డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీ పెట్టుకోవాలి, వాట్ ఎవర్ ద టైమ్ పీరియడ్. అండ్ అదేవిధంగా పుల్ బ్యాక్ వచ్చి మన స్వింగ్ హై 122 నుంచి 132 మధ్యలో వస్తే కనుక ఇట్స్ ఎగ్జిట్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసోసియేషన్. సో నిఫ్టీ సెన్సెక్స్ లో లాభాలు ఉన్నాయి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా లాభాలు ఉన్నాయి, అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో బెటర్ గా కనిపిస్తుంది. సో జూలై సిరీస్ బోనీ బాగుంది, కానీ ఈ బోనీ నిలబడుతుందా లేదా, ఇది మనకు ఈ నెలలో ఉన్న ప్రశ్న. ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో ఇది, మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. కీప్ వాచింగ్.